వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభా. నరసనపేట సిద్ధాశ్రమంలో మండల పూజ, గణపతి హోమం అత్యంత వైభవంగా నిర్వహించారు. பள்ளி கட்டு சபரிமலைக்கு கல்லும் முள்ளும் காலுக்கு மெத்தை சுவாமியே ஐயப்போ ஐயப்போ சுவாமியே. ప్రతి ఏడు డిసెంబర్ 25న సిద్ధాశ్రమంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని నిర్వాహకులు తెలిపారు. తెల్లవారుజాము నుండే భక్తులు కుటుంబ సమేతంగా పూజలు నిర్వహించారు. చెబరిమలైకి కల్లుం ముల్లుం కాలికి మెత్తై స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే. నెయ్యాభిషేకం చేయండి, హారతులిచ్చి కొలవండి, ఇరుముడి స్వామికి భక్తిగా ఇచ్చి వేదన తీరగ వేడండి, అయ్యప్పను కని పిలవండి స్వామియే. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నప్రసాద వితరణ సుమారు 10,000 మందికి పైగా భక్తులు పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. వేకువ జామున నిద్రను లేచి శీతల స్నానం శ్రద్ధగా చేసి మాలను దాల్చి శీఘ్రముగా దీక్షారంభము చేసి తిని మాలను దాల్చి శీఘ్రముగా స్వామి శరణం స్వామి శరణమయ్యప్ప. ఈరోజు మండల పూజ కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ. ప్రతి ఏటాది కూడా శబరిమలలో ఏ పద్ధతిలో అయితే డిసెంబర్ 25న మండల పూజ కార్యక్రమం జరుగుతుందో అదే పద్ధతి ప్రకారం ఈ సిద్ధాశ్రమంలో ఈ కార్యక్రమం అన్న సమారాధన, మండల పూజ, లక్ష బిల్లవార్చన, రుద్రాభి మహారుద్రాభిషేకం జరుగుతుంది. కాబట్టి దీనికి ప్రతి సంవత్సరం కూడా అనేక మంది భక్తులు దీంట్లో పాల్గొని ఈ అన్న సమారాధన జరుగుతుంది. తర్వాత ఎంతోమంది దాతలు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమం ఒక 10,000 మందికి తక్కువ లేకుండా ప్రతి సంవత్సరం కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమం జరగడం జరిపించడం ఇక్కడ ఉన్నటువంటి గురుస్వాములు కానీ పెద్దలు కానివ్వండి, ఇక్కడ స్వాములు కానీ అందరూ కూడా పార్టిసిపేట్ చేసి దివ్యంగా ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరం కూడా ఇలాగానే ఇంకా జరగాలని, ఇంకా ఎన్నో ఈ సిద్ధాశ్రమం ద్వారా అనేక కార్యక్రమాలు జరుపుకోవటమని జరుపుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. కార్యక్రమానికి శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు, నరసనపేట మాజీ శాసనసభ్యులు బగ్గు రావణమూర్తి పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఆశాంతం ఎంతో భక్తితో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పిల్లలు పెద్దలు విరివిగా పాల్గొన్నారు. ప్రతి ఏడు ఈ కార్యక్రమం ఎంతో వైభవంగా చేపడుతున్నట్లు తిమ్మ జగన్నాథం గురుస్వామి మరియు తంగుడు జోగారావు, బోయిన ఆనంద్ మరియు తంగుడు సత్యం గురుస్వాముల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు సిద్ధాశ్రమ నిర్వాహకులు చింత చిన్నప్పన్న తెలియజేశారు. స్వామి శరణం స్వామియే శరణమయ్యప్ప. సిద్ధాశ్రమంలో గత 41 రోజులు బట్టి ఇక్కడ అయ్యప్ప స్వామి మాలలు వేసి దీక్షలు జరుపుకుంటూ ఇక్కడ మా సన్నిధానంలో గణపతి హోమం అనేది ప్రతిరోజు జరుపుతూ ఉంటాము. ఈ 41 రోజులు గణపతి హోమం అన్నమాట ఈ రోజుతో పూర్ణాహుతి కార్యక్రమంతో దాన్ని ముగించి తదనంతరం రుద్రాభిషేకాలు చేసి తరువాత మహా లక్ష బిల్వాచన కార్యక్రమం జరుపుతూ దానికి సరిసమానంగా ఇంతకాలం జరిగిన ఈ హోమం తాలూకా మంత్రజపానికి తగ్గట్టుగా మనము ఇక్కడ అన్న సమారాధన కార్యక్రమం జరిపించుకుంటాము. ఆ కార్యక్రమం అనేది ప్రతి ఏడాది మా గురువులు, పూజ్య గురువులు వెంకటేశ్వర స్వామి గురుస్వామి, తదనంతరం మురళీ గురుస్వామి మరియు లింగరాజ స్వామి గురుస్వామి ఆధ్వర్యంలో జరుగుతూ ఉండేది. ఇప్పుడు ఈ సంవత్సరం గత 4 సంవత్సరాలు బట్టి చింతు రామారావు స్వామి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమమును నిర్విరామంగా జరిపిస్తున్నాము. శ్రీకాకుళం జిల్లా ఖ్యాతిని నేటి తరం యువత ఇనుమడింపజేయాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బి లాట్కర్ పిలుపునిచ్చారు. ఎందరో జాతీయ అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులకు నెలవైన
శ్రీకాకుళం జిల్లా ఖ్యాతిని నేటి తరం యువత ఇనుమడింప చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బిలాడ్కర్ పిలుపునిచ్చారు. ఏడు రోడ్ల కూడలిలోని ఎన్టీఆర్ ఎంహెచ్ పాఠశాల మైదానంలో ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలను మంగళవారం ఆయన ఘనంగా ప్రారంభించారు. తొలుత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ జాతీయ గీతాలాపన చేసి క్రీడాకారులతో ప్రతిజ్ఞ చేయించి ఒలింపిక్ జ్యోతిని వెలిగించి బెలూన్లను ఎగరవేసిన అనంతరం మాట్లాడారు. క్రీడలకు పుట్టినిల్లు అయిన శ్రీకాకుళం 47 రోజుల పాటు జరిగే ఈ పోటీల్లో రాష్ట్ర స్థాయి ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకోవాలని ఆకాంక్షించారు. జిల్లా వ్యాప్తంగా వివిధ క్రీడాంశాలలో 11,500 జట్లు నమోదు చేసుకున్నాయని, 5 దశల్లో జరిగే పోటీల్లో మెరుగైన జట్లు రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధిస్తాయని వివరించారు. ఈ పోటీలకు గాను మంచి నాణ్యతతో కూడిన కిట్లు అందుబాటులో ఉంచామని, మట్టిలో మాణిక్యాలను వెలికితీయటం, ఆరోగ్యం సరిగ్గా ఉండాలంటే జీవితంలో క్రీడలు ఎంతో ముఖ్య పాత్ర వహిస్తాయని చెప్పడం ఈ పోటీల ముఖ్య ఉద్దేశమన్నారు. అనంతరం ఆయన కొద్దిసేపు క్రికెట్ ఆడి పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా నుంచి అంతర్జాతీయ స్థాయిలో దేశానికి ప్రాతినిధ్యం వహించిన రాష్ట బ్రాండ్ అంబాసిడర్ ఆటగాళ్లైన తోటాడ శ్రీనివాస్, కూటికుప్పల వరలక్ష్మి, పి ప్రసన్న రామచంద్రరావులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈఓ ఆర్ వెంకట్రామన్, సెట్టశ్రీ సీఈఓ ప్రసాదరావు, డిఎస్డిఓ శ్రీధర్, గ్రామ వార్డు సచివాలయాల నోడల్ అధికారి ఎం వాసుదేవరావు తదితరులు పాల్గొన్నారు. ఏపీపీఎస్సీ నిర్వహించే కంప్యూటర్ ఆధారిత డిపార్ట్మెంటల్ పరీక్షలు సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు అన్నారు. ఏపీపీఎస్సీ నిర్వహించే కంప్యూటర్ ఆధారిత డిపార్ట్మెంటల్ పరీక్షలు, పాలిటెక్నికల్ లెక్చరర్ల పోస్టుల పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు అన్నారు. పరీక్షలు సక్రమ నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాటు చేయాలని ఆయన అధికారులను సూచించారు. మంగళవారం స్థానిక కలెక్టర్ కార్యాలయంలోని డిఆర్ఓ ఛాంబర్ నందు ఏపీపీఎస్సీ అధికారులు, పోలీస్, విద్యుత్, వైద్య, పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లను, లైజన్ అధికారులు తదితర అధికారులతో పరీక్షల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు మాట్లాడుతూ, డిపార్ట్మెంటల్ పరీక్షలు ఈ నెల 27వ తేదీ నుండి జనవరి 3వ తేదీ వరకు ఉదయం సాయంత్రం పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఎచ్చెర్ల మండలంలో శ్రీ శివానీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ నందు పరీక్షల నిర్వహణకు సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పరీక్షల కేంద్రంలోకి హాల్ టికెట్ మరియు ఒరిజినల్ ఐడి ప్రూఫ్ తప్ప మొబైల్ ఫోన్లు, క్యాలిక్యులేటర్లు, ఐప్యాడ్స్, బ్లూటూత్, పేజర్ లేదా ఇంటరాక్ట్ ప్రోగ్రామింగ్ చేయగల ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్షా కేంద్రంలోకి అనుమతి లేదని అన్నారు. టాయిలెట్లు, విద్యుత్తు, తాగునీరు సదుపాయం తదితర మౌలిక సదుపాయాల పరిశీలన చేసుకోవాలన్నారు. కంప్యూటర్ల పనితీరును ఒకసారి చెక్ చేసుకోవాలన్నారు. మెడికల్ క్యాంపును ఏర్పాటు చేసి మందులు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను సూచించారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు హాల్ టికెట్ మరియు వాల్యూడ్ ఒరిజినల్ ఐడి ప్రూఫ్ కార్డు తప్పనిసరిని అన్నారు. కంప్యూటర్ ఆధారిత పరీక్షలైనటువంటి డిపార్ట్మెంటల్ పరీక్షలు ఈ నెల 27 నుండి జనవరి 3 వరకు మరియు ప్రభుత్వ పాలిటెక్నికల్ కళాశాలలో లెక్చరర్ల పోస్టులకు జనవరి 4వ తేదీ నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు హాల్ టికెట్ తప్పనిసరిగా ఉండాలన్నారు. ఆబ్జెక్టివ్ మాదిరి పరీక్షలకు ఉదయం పూట పరీక్షలు 10 గంటల నుండి 12 గంటల వరకు జరుగుతాయని, ఉదయం 8 గంటల నుండి 9:30 పరీక్షా కేంద్రానికి అభ్యర్థులు హాజరు కావాలన్నారు. మధ్యాహ్నం పరీక్ష 3 గంటల నుండి 5 గంటల వరకు జరుగుతాయని, మధ్యాహ్నం 1 గంటల నుండి 2:30 పరీక్షా కేంద్రాలకి అభ్యర్థులు హాజరు కావాలని అన్నారు. నిర్దేశిత పరీక్షా సమయానికి అర్ధగంట ముందుగా గేట్స్ మూసేయడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ టీపీ విటలేశ్వరరావు, రెవెన్యూ డివిజన్ అధికారి సిహెచ్ రంగయ్య, ఏపీపీఎస్సీ అసిస్టెంట్ సెక్రటరీ కె శ్రీనివాసరావు, ఏపీపీఎస్సీ సెక్షన్ అధికారి ఎస్ ప్రతాప్ కుమార్, డిఎంఎన్హెచ్ఓ బి మీనాక్షి తదితరులు పాల్గొన్నారు.
ఆడుదాం ఆంధ్ర క్రీడల పోటీలను ఎచ్చర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ ప్రారంభించారు. ఎచ్చర్ల నియోజకవర్గం రణస్థలం మండలం పాతర్లపల్లి గ్రామ సచివాలయం పరిధిలోని పాతర్లపల్లి గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గ్రౌండ్ లో ఆడుదాం ఆంధ్ర సచివాలయ స్థాయి క్రీడల పోటీలను ఎచ్చర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ చేతురుబిదిగా ప్రారంభించారు. ముందుగా క్రికెట్ మ్యాచ్ ను టాస్ చేసి ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి, రణస్థలం మండల ఎంపీపీ ప్రతినిధి పిన్నెట్టి సాయికుమార్, జడ్పీటీసీ టొంపల సీతారాం, మండల పార్టీ అధ్యక్షులు మహంతి పెదరావునాయుడు, ఎంపీపీ ప్రతినిధి మైలపల్లి కామరాజు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. సనాతన హైందవ ధర్మాన్ని కాపాడుకోవటం ప్రతి హిందువు ధర్మమని బీజేపీ జిల్లా అధ్యక్షులు ఎన్ఈఆర్ అన్నారు. ఎచ్చర్ల నియోజకవర్గం లావేరు మండలం తామాడ పంచాయతీలో శ్రీ నవదుర్గాపీఠం ప్రచారకర్త రమణ భవాని ఆహ్వానం మేరకు దుర్గాపీఠం సందర్శించి జిల్లా బీజేపీ అధ్యక్షులు నడికుదుటి ఈశ్వర్రావు వేదమాత గాయత్రి హోమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడికి విచ్చేసిన భక్తులను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ, సనాతనమైన మన హిందూ సాంప్రదాయాన్ని ఒక మతంగా కాకుండా ఒక జీవన విధానంగా చూడాలని, నిత్యకర్మలను చేస్తూ దైవారాధన నిర్వహించాలని భక్తులకు విజ్ఞప్తి చేశారు. ఎచ్చర్ల నియోజకవర్గం రణస్థలం మండలంలో అంగన్వాడీ కార్యకర్తలు చేపడుతున్న సమ్మెకు సంఘీభావం తెలిపిన పిన్నెంటి వెంకట భానోజినాయుడు, అంగన్వాడీలకు కనీస వేతనాలు ఇవ్వాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ చెల్లించాలని, వారి డిమాండ్లను ప్రభుత్వం సత్వరమే పరిష్కరించాలని కోరారు. ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న నిర్వాకానికి వ్యతిరేకంగా పంచాయతీ సర్పంచ్లు కూడా ఢిల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాడినా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఉందని, మీరు చేస్తున్న పోరాటం ఇంకా ఉధృతం చేయాలని కోరారు. కార్యక్రమంలో డాక్టర్ రామారావు, పి సుజాత, కె అసిర్తెల్లి, నాగరత్నం, అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు తదితరులు పాల్గొన్నారు. యూనివర్సిటీలో చదువుకునేటప్పుడు మన పరిస్థితి, చాలా మంది ఇక్కడ యూనివర్సిటీలో చదువుకునేటప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుంది అనేది మీ అందరికీ తెలుసు. ఎందుకనంటే అక్కడ చాలా మంది కష్టపడి డబ్బులు లేకపోయినా సరే చదివించి, రూమ్ కోసమైనా సరే ఎగ్జామ్ మన తెలివితేటలు బట్టి అక్కడ రూమ్ దొరికేది. అక్కడేమో మనకు లైబ్రరీ దొరికేది. ఆ బుక్స్ దీన్ని బట్టి, టాలెంట్ బట్టి పైన ఉద్యోగం అనేది వాళ్ళకి రావడం జరిగేది. అంటే పోరాటం అనేది ఎంత గట్టిగా చేస్తే గానీ మనం నిలబడే తొక్కలేని పరిస్థితి ఈరోజు గురించి మీకు అంత వివరిస్తాను. పేద ప్రజల కోసం పోరాటాలు చేసే పార్టీ సిపిఐ పార్టీ అని సిపిఐ ఇచ్చాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ సాలిన నారాయణ స్వామి అన్నారు. 1925 డిసెంబర్ 26న సిపిఐ పార్టీ ఆవిర్భవించిందన్నారు. 1925 డిసెంబర్ 26న కాన్పూర్ లో సిపిఐ పార్టీ ఆవిర్భవించి పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధి హక్కుల కోసం పోరాటాలు చేసిందన్నారు. తెలంగాణ పోరాటం కార్మిక హక్కుల కోసం పోరాటం చేస్తున్న పార్టీ సిపిఐ పార్టీ అని అన్నారు. దున్నేవాడికి భూమి అనే నినాదంతో ముందుకు సాగుతుందన్నారు. బడుగు బలహీన కార్మిక కర్షక వర్గాల అభ్యున్నతికి నిరంతరం పోరాడతామని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సమస్యలను గాలికి వదిలేసి తమ ఉనికి కోసం పాకులాడుతున్నారని అన్నారు. దీనికి చరమగీతం పాడేలా సమిష్టిగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో దొండపాటి అమ్ములు పార్టీ పతాక ఆవిష్కరణ చేశారు. వీరితో పాటు సిపిఐ పార్టీ నాయకులు లోకనాథం, పైడితల్లి, కేశవ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇచ్చాపురం జాతీయ రహదారిపై అదుపు తప్పి కాలువలో పడ్డ బస్సు, ప్రయాణికులకు తప్పినా పెను ప్రమాదం. కేరళ నుండి జార్ఖండ్ వెళుతున్న ఒక ప్రైవేటు బస్సు ఇచ్చాపురం జాతీయ రహదారిపై లొద్దపుట్టి గ్రామ సమీపంలో అదుపు తప్పి బోల్తా పడింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. సుమారు 60 ప్రయాణికులు ఈ బస్సులో ప్రయాణిస్తున్నారు. ఇందులో కొందరు ప్రయాణికులకు మాత్రం స్వల్పంగా గాయాలయ్యాయి. డ్రైవరు, క్లీనర్ తో పాటు మరో మహిళకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 వాహన సిబ్బంది పైలట్ గోవింద్, ఈఎంటీ ఉప్పాడ బాలకృష్ణ గాయపడిన వారిని ఇచ్చాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యాన్ని అందించారు. జార్ఖండ్ ప్రాంతానికి చెందిన వీరందరూ కేరళలోని సుగంధ ద్రవ్యాల తోటల్లో పనిచేస్తున్నారు. వీరు గత ఆదివారం ప్రత్యేక బస్సులో తమ స్వగ్రామాలకు బయలుదేరారు. ఇచ్చాపురం చేరేసరికి బస్సు బోల్తా పడింది. ప్రయాణికులు ఎవరికీ ఎటువంటి ప్రాణాపాయం లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.